హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ ఛానల్ ఈరోజు అందరికీ నచ్చే మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు బజ్జి మిరపకాయలు శనగపిండి బియ్యపిండి వాము ధనియాల పొడి చింతపండు గుజ్జు ఉప్పు తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని పిండి జల్లించడానికి ఒక జల్లెడ తీసుకోండి నేను ఒక బౌల్ శనగపిండి తీసుకొని జల్లెడలో వేసి ఉండలు లేకుండా స్పూన్తో పిండిని కలపండి పిండి త్వరగా జల్లించుకోవచ్చు శనగపిండి జల్లించుకోవడం అయిన తర్వాత దానిలో ఐదారు స్పూన్ల బియ్య పిండిని వేసి దానిని కూడా చల్లించాలి బియ్య పిండికి బదులుగా కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వాము అర స్పూన్ ఉప్పు వేసి పిండి బాగా కలిసే వరకు ఒక గరిట్తో తిప్పండి బజ్జీ పూత పిండిని బట్టే మనకి బజ్జీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకనే పై పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి ఈవెన్గా కలిసిపోయిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలపాలి ఒకేసారి వాటర్ వేయకుండా అలా వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పిండి కలపాలి చూస్తున్నారు కదా కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగనే మరీ థిక్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ పిండిలో ఒక స్పూన్ వేడి నూనె వేయాలి వేడి నూనె వేయడం వల్ల పిండి గుల్లబారి బజ్జీలు బాగా వస్తాయి నేను బజ్జీలు చేసేటప్పుడు అందులో కొంచెం వేడి నూనె వేసేస్తాను మీరు మర్చిపోతా అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు పిండి కరెక్ట్ కన్సిస్టెంట్లో వచ్చేసింది చూడండి ఇలా రావాలి కరెక్ట్గా పిండి కలపడం అయిపోయింది కదా ఇప్పుడు అందులో పెట్టే స్టఫింగ్ చూద్దాం చింతపండు గుజ్జు ఒక నిమ్మకాయ అంత తీసుకోండి దానిలోనే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం వాము రుచికి తగినంత ఉప్పు తీసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఈవెన్గా కలిసేలాగా తిప్పుకోండి తిప్పి అలా పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మిరపకాయలని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీకు కావాల్సినన్ని మిరపకాయలు తీసుకోండి ఇప్పుడు నేను ఒక మిరపకాయ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాక్ తీసుకొని తొడుమ భాగం దగ్గర నుంచి కింద వరకు కట్ చేయండి సేమ్ అలాగే దాని పక్కన మరో భాగం కట్ చేసి మధ్యలో ఉన్న భాగాన్ని తీసి లోపల ఉన్న మిరపకాయలోని ఎత్తుల్ని తీసివేయాలి కనిపిస్తున్న విధంగా తీసివేసిన తర్వాత మిరపకాయని కిందకేసి విత్తనాలన్నీ పోయేలాగా కొట్టండి శుభ్రంగా తీసిన తర్వాత మిరపకాయని పక్కనుంచేసేయండి మరో మిరపకాయని తీసుకొని సేమ్ అలాగే చేయండి అలా మిగిలిన మిరపకాయలు అన్నిటినీ కూడా సేమ్ అలాగే చేసి పక్కనుంచుకోండి ఈలోగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నుంచి నా వీడియోలు డైలీ వస్తాయి మార్నింగ్ సెవెన్కి తప్పకుండా చూడండి చూడటమే కాదండి తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి సూపర్గా వస్తాయి నాది గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదా ఇప్పుడు మిరపకాయలన్నీ అలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానిలో ఇందాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండుది స్టఫింగ్ చేద్దాం ఇప్పుడు బజ్జీ మిరపకాయని అలా చేతిలోకి తీసి పట్టుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు గుజ్జుని కొంచెం అందులో వేసి ఈవెన్గా అంతా లోపలంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి స్ప్రెడ్ అయిన తర్వాత అన్ని మిరపకాయలకి అలా స్ప్రెడ్ చేసి అలా పక్కనుంచేసుకోండి అన్నీ అలా చేసి పెట్టుకున్నారు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసి ఇందాక మనం కలుపుకున్న బజ్జీ పిండిలో వేసుకోవాలి పిండి అప్పుడు బాగా గుల్లబారుతుంది బాగా వస్తాయి బజ్జీలు ఇప్పుడు బజ్జీలు వేయడానికి మిరపకాయ తీసుకొని చూస్తున్నారుగా కనిపిస్తున్న విధంగా బజ్జీ మిరపకాయని రోల్ చేసుకొని పిండి మొత్తం మిరపకాయకి బాగా పట్టించిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత బజ్జీ మిరపకాయని చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇలా వేసేయండి ఆయిల్లో కనిపిస్తున్న విధంగా అలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బజ్జీలు అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగిన తర్వాత గడితో తిప్పుతూ వేయించుకోండి ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోండి చూసారా కలర్ మారుతున్నాయి బజ్జీలు మంచి కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి బజ్జీలని అందులోకి తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది చూసారుగా బజ్జీలు చేసుకోవడం ఎంత ఈజీగా చేసేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ బజ్జీల్ని ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్టేట్